Hello everyone, welcome to Madhuri's Diet Plan. This video lo healthy nutrient rich salads ela tayar cheskovalo chuddam. Modata protein rich senegal chaat tayar cheyadaniki 2 cupula nalla senegal teeskoni kanisam 6 gantal paataina naan pettukovali. 6 gantal tarvata subhranga kadigi neeru vampesi oka cooker loki teeskovali. Senegala munige varaku neellu poskoni 3 whistles vache varaku udikinchali. ఇప్పుడు వీటిని తాలింపు వేసుకోవడం కోసం ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర 2 ఎండుమిరపకాయలు 2 కరివేపాకు రొప్పలు 2 చీల్చిన మిరపకాయలు చిటికెడు పసుపు 1/2 టీ స్పూన్ కారం వేసి కలిపి 2 నిమిషాలు వేయించాలి ఇప్పుడు ఉడికించిన శనగలను నీళ్లు వంపేసి ఈ తాలింపుకు కలిపి 1 టీస్పూన్ ఉప్పు కూడా వేసి వేయించాలి ఇది ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు తురిమిన పచ్చకొబ్బరిని వేసి ఒకసారి కలిపేసి గ్యాస్ ఆఫ్ చేయాలి ఇప్పుడు దీనికి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ టొమాటో వేసి ఒకసారి కలిపేసి నిమ్మకాయ రసం పిండి సర్వ్ చేసుకోవడమే ఎంతో ఈజీగా చేసుకునే హెల్దీ ప్రోటీన్ రిచ్ స్నాక్ రెడీ ఇప్పుడు మొలకలు వచ్చిన పెసలతో చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక కప్పు పెసలను శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ఎక్కువ నీళ్లు పోసి 10 గంటల పాటు నానబెట్టాలి 10 గంటల తర్వాత బాగా నానిన పెసలను 2-3 సార్లు కడిగి నీళ్లు వంపేయాలి పెసలు అప్పటికే చిన్న మొలకలు వచ్చి ఉంటాయి నీరు పూర్తిగా వంపేసి వీటిని ఒక చిల్లుల గిన్నెలో గాని లేకపోతే మామూలుగా ఒక స్టీల్ గిన్నెలో గాని వేసి ఈ విధంగా మూత పెట్టాలి 4 గంటలకు ఒకసారి కలుపుతూ ఉండాలి చిల్లుల గిన్నె అయితే కలపాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా ఇంకొక రోజు ఉంటే మొలకలు పూర్తిగా వస్తాయి ఇప్పుడు వీటితో సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ విధంగా మొలకలు వచ్చిన పెసల్ని 2 సార్లు బాగా కడుక్కోవాలి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని 1/2 కప్పు కీరా 1/2 కప్పు ఉడికించుకున్న స్వీట్ కార్న్ క్యారెట్ 1/2 కప్పు ఉల్లిపాయ 1/2 కప్పు దానిమ్మ గింజలు కొన్ని యాపిల్ ముక్కలు కొంచెం కొత్తిమీర 1/2 టీ స్పూన్ ఉప్పు 1/2 టీ స్పూన్ మిరియాల పొడి సగం నిమ్మ చెక్కను రసం పిండి కలపాలి దీనిలో కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు అన్నిటినీ ఒకసారి కలిపేసి సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు టేస్టీ టేస్టీ పంపర పనసును సలాడ్ కోసం ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం పంపర పనసకాయని తీసుకుని తొక్క తీసేసి తొండలో వల్చుకోవాలి వీటిలో గింజలను తెల్లని పొరను తీసేయాలి లేకపోతే కాయ చేదుగా ఉంటుంది ఈ పల్ప్ అంతా ఒక గిన్నెలోకి తీసుకుని 1/2 కప్పు దానిమ్మ గింజలు 1/2 టీ స్పూన్ ఉప్పు కారానికి సరిపడా మిరియాల పొడి 1/2 టీ స్పూన్ చాట్ మసాలా 1/2 టీ స్పూన్ అమచూర్ పౌడర్ 1/2 కప్పు సన్నని సేవ్ వేసి బాగా కలిపి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి అంతేనండి టేస్టీ టేస్టీ హెల్దీ స్నాక్స్ రెడీ ఇవి పిల్లలకు స్కూల్ స్నాక్స్గా కూడా పెట్టుకోవచ్చు
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.